హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బసుమతిస్ వ్లాగ్స్. ఇది 10 రాత్రి. ఇంక ఇప్పుడు నాకున్న పని ఏంటో చెప్తా చూడండి. కూరగాయలు తెచ్చుకున్నాను, వచ్చింది 8 తీయలేదు. పండ్లు కూరగాయలు అన్నీ ఇంకా నేను తీసుకుంటా అని చెప్పాను. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో సర్దాలి. ఎలా ఓపిక ఉంటే అలా సర్దేస్తాను. 10 పని చేయడం ఏంటంటే, అందరూ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తినేశారు. పాప్కార్న్ తినేవాళ్ళు పాప్కార్న్, చిన్నది ఇడ్లీ ఉంటే ఇడ్లీ తినేసింది. నేను ప్లెయిన్ రైస్ ఉంటే పెరుగన్నం తినేసిన. సో కొత్త అవగాహన వేసుకొని పెరుగన్నం. ఇంకిప్పుడు ఇవన్నీ తీసే బాధ్యత మా ఆయన. ఇంకా పొద్దున, ఇది సండే కదా, పొద్దున ఆయన ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇంతసేపు కంటే ఇంక ఎక్కువ మేల్కోలేరు. పొద్దున ఈరోజంతా చాలా పని చేశారు, మొక్కల పని కూడా చేశారు. సో సెఫ్ట్ పెంచుకున్న 10 ఈ బాక్స్, ఇదొక 10 దేనికి కొన్నానో కొన్నా అంతే, ఏదో అవసరం వస్తుంది లేని. సో ఇవన్నీ మ్యాంగోస్, గోర్చిక్కుడు, ఇవి మ్యాంగోస్. ఏ కవర్ ఇప్పలేదులే, అట్లే పెట్టా చూద్దాము. దొండకాయ ఇంకా పని మనిషి రాలేదు, సండే కదా రానని చెప్పింది. సో తీసేటివి తీసేయాలి, పెరుగు తోడబెట్టాలి. ఇంకా చిన్నదానికి కాలేజ్ పోతుంది పొద్దున్నే, నీళ్ళన్నా తినేసి వెళ్ళిపోతుంది. 7:30 మొదలవుతుంది ఆమె కాలేజు. అంటే ఇంట్లో నుండి బయలుదేరేది 7:30. ఇప్పుడు ఇదన్నీ దీని మసాలా బాక్స్ తోమటానికి వేసుకున్న డిష్ వాషర్లు ఉన్నాయి. డిష్ వాషర్ సామాన్ అన్నీ తీయాలి. ఇప్పుడు తీసి ఇప్పుడు గిన్నెలు పెట్టి చూడండి, ఇందులో కొన్ని చేత కడగాలనా, డిష్ వాషర్లో పెట్టాలనా, ఇంకా ఇందులో ఉన్నాయి ఇవి డిష్ వాషర్లో పెట్టేసి ఇవి తీసేసి. ఓ, ఇవైతే మీరు నమ్మరు కానీ నిన్న పొద్దున బేడ్చి ఆన్ చేసిన అనుకొని ఆన్ చేయలేదు, రాత్రి ఆన్ చేసినాను. సో ఇప్పుడు ఇవన్నీ పొద్దున అవసరమైనది ఏదో తీసుకున్నాను, ఇవన్నీ తీసి పెట్టాలి. దాంట్లోటి పెట్టి పని మనిషికి చెత్త కడిగేటి పక్కకు పెట్టి నేను చెత్త కడిగేటి పెట్టేస్తే ఈ రోజుకి అయిపోతుంది. మీతో మాట్లాడిన వాయిస్ ఎడిటింగ్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ వీడియోకి. కూరగాయలన్నీ తీసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1:00 అయిపోయిందండి. ఆకుకూరలు అయితే పొద్దున పప్పు చేసి ఒలిచేసాను. ఇంకా 1:00 అయిపోయి అన్ని టపర్వేర్లు పెట్టి ఆనియన్స్ పొద్దున చేసా. ఇంక ఈరోజు చింతపండు గుజ్జు ఉడకబెట్టి క్యూబ్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ సర్దేశాను, పనులు అన్నీ సర్దేసి ఇంకా ఇలా ఉంది చూడండి. నా ఫ్రిడ్జ్లో వండుకున్న కూరలు అవి ఏం పెద్ద ఉండవు. ఇక ఆకుకూర పప్పు ఇంత ఉంది. ఇంకా చిన్నదాని కోసం పెట్టానన్నమాట, చిన్నది కాలేజ్ నుండి వచ్చినాక తింటుంది. పొద్దున నీళ్ళన్నం తినిపోయింది, అందరం పప్పు తిన్నాము. పప్పు రోటీలు చేసుకొని తిన్నాం. మా ఆయన 3 తిని 3 తీసుకుపోయినాడు, పెద్దది 3 తిని 3 తీసుకుపోయింది. నేను 4 తిన్నా, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 నేను ఇంకా మధ్యాహ్నం తినేస్తాను. మ్యాంగో జ్యూస్ చేసుకొని తిందాం అనుకుంటున్నా. ఇంకా అందరు వెళ్ళిపోయినారు, ఎవరు లేరు ఇంట్లో. ఇంక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇది చూడండి, ఈ వంకాయ కూర ఒకటి మిగిలింటే అట్లా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదేమో ఫ్రూట్స్, ఇది వెన్న తీసిన మజ్జిగ, బియ్యం నానబెట్టి నీటి దోశ పోసేస్తే ఇది అయిపోతుంది. వీళ్ళని అడిగి మధ్యాహ్నం బియ్యం నానబెట్టినానుకో రాత్రి నీటి దోశకు వచ్చేస్తుంది. ఇంకా రేపటికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కు ప్రిపరేషన్ చేసుకోవాలి. ఏంటంటే చిన్నది 7:30 వెళ్ళిపోతుంది. రవ్వ రొట్టి తడుపుదాం అనుకుంటున్నా. క్యారెట్ ఉంది, రవ్వ రొట్టి తడిపేసి ఇందులో కరివేపాకు, తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇచ్చారు. ఏం పెద్ద ఉండదండి మా ఫ్రిడ్జ్లో, చూడండి నీట్గా ఎలా ఉందో. పన్నామ గిన్నెలు దోమేసింది అన్ని పెద్ద పెద్ద, ఇవి ఇవి ఇది ఆమెతోనే దోమించిన, ఇది ఇది నిన్న సండే రాలేదన్నమాట ఇది. తర్వాత ఇంకోటి ఇది జస్ట్ లోపల పెట్టేసి చెప్తున్నా, ఇది ఆమెతోనే దోమించిన, ఏం తీయలేదు చెప్తున్నా. ఆమెకు రోజు 20 పడుతుందండి గిన్నెలు దొమ్మిచ్చినకి. ఇది ఆమెతోనే, ఇది ఆమెతోనే, ఇది ఆమెతోనే. ఈ 3 గాజు బౌల్స్ కూడా ఆమెతోనే తొమ్మిచ్చినాను. 11 అయింది. మీరు స్టార్ట్ చేసింది రాత్రి ఎప్పుడు వీడియో నేను పెట్టింది 10 అంటే 1 పడుకున్నానండి రాత్రి. ఎందుకంటే నిదానంగా పనిచేశానండి నేను, నాకు కొంచెము పీరియడ్స్ ప్రాబ్లము. సో కూరగాయలకి వెళ్ళొచ్చి 10 మీకు వీడియో చేశాను కదా, ఆ తర్వాత స్లోగా అన్ని కూరగాయలు పెట్టి అన్నీ చేసుకున్నాను. ఇంకా కాసేపు మొబైల్ చూసాము, వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా పడుకున్నానండి. 1:00 పడుకున్నా, మళ్ళీ పొద్దున 6:30 లేచిన. చిన్నదానికి లంచ్ ఇవ్వాలి కదా,
అంటే అది ఫస్ట్ డే కాలేజ్కి ఏం చేసిందంటే పోలేదు, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అనేసి లంచ్ తీసుకెళ్ళాల. 6:30కి లేచి మళ్ళీ టీ పెట్టి ఆకుర్లు వల్చుకొని ఇవన్నీ ఉల్లిపాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అన్నీ చేసేసరికి నాకు అంత టైం అయిపోయి, నేను భోంచేసేసరికి 11 అయింది. చూడండి, పొద్దున 6కి లేస్తే 11 వరకు కుదరలే. ఇప్పుడు మాట్లాడే వాయిస్ అంతా కూడా నేను పిక్చర్ చూస్తూ మాట్లాడుతున్నాను అండి. ఆ వాయిస్కు ఈ వాయిస్కు డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే మీరు ఇంతవరకు విన్న వాయిస్ కూడా డైరెక్ట్ మాట్లాడినది, దాన్ని కొంచెం స్పీడ్ చేస్తాను. లేకపోతే వాయిస్ స్లోగా ఉంటుంది, డైరెక్ట్గా నేను కొంచెం స్లోగా మాట్లాడతాను, దాంట్లో స్పీడ్ పెడతాను. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఎవరైనా డైరెక్ట్గా ఇంటికి వచ్చినప్పుడు కూడా నాది వాయిస్ స్లోగానే ఉంటుంది కొంచెము. వీడియోలో స్పీడ్ చేసేస్తాను, ఎందుకంటే తప్పు పోకూడదు కదా మాట్లాడేది, ఏం కాన్సెప్ట్ ఏమని బోర్ కూడా కొట్టకూడదు. ఇది వచ్చేసి అది చిన్నదానికి కాలేజ్ సెకండ్ డే, ఇంకా ఆలు ఫ్రై. మా ఇంట్లో వంటలు పొద్దున చాలా కష్టంగా ఉంటాయండి, ఎందుకంటే పెద్ద పాప ఒక టైము, మా ఆయన ఒక టైము, చిన్నది ఒక టైం. చిన్నదానికి 7:30 బయటికి వెళ్ళాలంటే నేను 6:30 వంట స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ రాత్రి వరకు నేను ఆ వంటే తినాల్సి వస్తుంది. మేమిద్దరం ఇంట్లో ఉంటాము, అందుకనేసి దానికి అన్నం వండి చిత్రాన్నం కల్పించి పంపించేసినాను బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. ఆలు ఫ్రై వచ్చినాక తిందులే అనేసి, ఇంకా అందుకనేసి ఉడకబెట్టి వచ్చినా కానీ ఆలు ఫ్రై తను ఈవినింగ్ రాగానే తింటుందన్నమాట. ఇంకా ఆ అన్నం ఒకటే ఆమెకు చిత్రాన్నం కలిపి మిగిలిన అన్నం మేము కలుపుకుంటున్నాము, సద్దన్నం కాదు. ఇలా రెండు వంటలు అండి, రెండుసార్లు పొద్దున్న అందరికీ వంట ఒకేసారి చేయాలంటే అన్నీ మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కుదరదండి, కష్టం. అసలు ఎంత కష్టం అంటే ఇప్పుడు ఇంకా 7:30 బదులు 7కి వెళ్తుంది. లాస్ట్ ఇయర్ అంతా 6:30కి బయలుదేరేది. నాకేమో 4కు లేచినా 5కు లేచినా మొబైల్ పట్టుకొని కూర్చుంటా కానీ లేచి వంట చేయాలా అని అనుకోను, ఎందుకంటే ఎంతసేపు చేస్తలే. అన్నీ రెడీగా ఉంటాయి మన దగ్గర, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, చింతపండు క్యూబ్స్, ఆనియన్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింటాను. ఇంకా పని ఎంతసేపు చేస్తాంలే అనేసి నేను లేటుగా లేచి వస్తానండి. అందుకే నేను షార్ట్ వీడియోలో చెప్తుంటాను ఈ జనరేషన్ అమ్మాయిల కోసమని వీడియో చేస్తున్న. చూడండి, అన్నీ రెడీగా ఉంటే నిమ్మరసం కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా ఇవన్నీ తీసి పెట్టుకొని వాడకూడదు అంటే మీరు హోటల్లో కూడా తినడం మానేయండి అని అన్నీ. అందుకే కోపం వస్తుంది నాకు, ఎవరన్నా డైరెక్ట్గా అన్నా కానీ వీడియోలలో కామెంట్లలో చెప్పినా కానీ ముందు హోటల్ ఫుడ్లు అందరు మానేసి తర్వాత నీతులు నేర్పించండి అంట. ఎందుకంటే అండి, హోటల్లో వాళ్ళు కంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకొని తిన్నవి ఏమీ అన్హెల్తీ కాదు, ఫ్రెష్గా వండుకుంటాము. మేము ఎట్లాగా అంటే మాకున్న ఈ వేడికైనా చలికైనా వండుకొని వెంటనే తినాలి. ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో పెట్టకుంటే ఏది తినలేము మేము. ఫ్రిడ్జ్ ఐటెం పెరుగు పులిసిపోతుంది, అన్నం అయితే పాడైపోతుంది. అసలు టపర్వేర్లో పెట్టబట్టి సరిపోయింది కానీ టపర్వేర్లో పెట్టకుంటే ఎండిపోతుంది. పొద్దున్న చిన్నదానికి వండినప్పుడు స్టీల్ గిన్నెలోనే మీలాగే పెట్టుకొని పెట్టుకుంటే ఇంకా 11కో 12కో నేను మా పెద్దది మా ఆయన అసలు అన్నమే తినలేము, బియ్యమై కూర్చుంటాయి. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు అందుకే అందరూ రొట్టెలే తింటారు, చాలా మటుకు అన్నం తినరు. ఇదే ప్రాబ్లము మెయిన్. ఒకటి కాస్ట్ కూడా అని నేను అనుకుంటుంటాను, కాస్ట్ ఈజీ పని అయినా కానీ రొట్టెలు తింటారు వాళ్ళు. అన్నమే ఈజీ మనకు చెప్పాలంటే, అవునా కదా? ఎందుకంటే అన్నం కుక్కర్లో పడేస్తే అయిపోతుంది, రొట్టెలు అప్పటికప్పుడు పిండి తడిపి రుద్ది చేయాలి, చల్లారనే తినలేము. ఇన్ని కారణాలు ఉన్నాయి. సో ఈ వీడియో ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఇది యాక్చువల్గా ఇప్పటికి ఇక్కడికి ఎందుకు కట్ చేసేసానంటే ఇంకా బోర్ కొట్టకూడదు, 9 మినిట్స్ దాటిపోయింది. ఇలా పొద్దున చిన్నదానికి వండిన అన్నము మాకు బ్రేక్ఫాస్ట్కి చేసుకున్నాం. మళ్ళీ అన్నం పెట్టి మా ఆయనకు ఆలు ఫ్రై చేసి ఇచ్చేస్తే ఇంకా రెండోసారి పెట్టిన అన్నం నాకు, పెద్దదానికి, మా ఆయనకు, ముగ్గురికి వస్తుంది. సో పొద్దున కూడా రెండు వంటలు చేసినట్టే ఉంటుందండి నాకు. మళ్ళీ సాయంత్రం ఉంటుంది, ఇంకా మళ్ళీ సాయంత్రము తింటామన్నప్పుడు అప్పుడు చేస్తా. పొద్దున్నే 6:30 చిన్నదాని టైంలో మేము కూడా వండుకుంటే ఎట్లుంటుంది? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.